사람은? 감사합니다.
బౌన్సర్స్ ప్లీజ్, బౌన్సర్స్ ఎక్కడ ఉన్నారు బ్రదర్స్? బౌన్సర్స్ ఎక్కడ ఉన్నారు? ఒక్క నిమిషం లక్ష్మి, నాకు ఇద్దరు బౌన్సర్లు ఇవ్వను. చెక్ చెక్, అందరికీ నమస్కారం. నేను పెద్దగా సినిమా గురించి మాట్లాడడానికి రాలే. ఇంతమంది ప్రీమియర్లు ఇంత ప్రేమిస్తున్నారు, మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్దామని ఇంత ప్రేమ చూపించినందుకు. I would like to thank everybody. ఇప్పుడు ఐమాక్స్కి వస్తుంటే ఇట్లా రోడ్లన్నీ నిండిపోయినాయి. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. నేను సినిమా గురించి తర్వాత మాట్లాడతా. రేపు మీ అందరికీ అర్థమైపోతుంది సినిమా. అన్ని స్క్రీన్లు ఓపెన్ అయినా రేపు కాదు, ఈరోజు రాత్రి అర్థమైపోతుంది అందరికీ. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, దట్ ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడాను, బట్ సాయి రాజేష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్కేఎన్ నాతో ఫస్ట్ సినిమా చేసిన ట్యాక్సీ వాళ్ళ ఎస్కేఎన్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ధీరజ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వైష్ణవి, నువ్వు అసలు వీళ్ళందరూ కలిసి
ఏడ్పిచ్చేసిన రబ్బా, అసలు చాలా ఏడ్పిచ్చేసాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఎంటైర్ టీమ్. ఎంజాయ్ ద ఫిల్మ్ యు ఆల్. రేపు మళ్ళీ మాట్లాడదాం మనం, ఓ 3-4 డేస్లో అంటే మాట్లాడదాం. అండ్ విరాజ్, విరాజ్ ఆల్ దీస్ వీళ్ళు ముగ్గురు కలిసి చాలా ఏడిపించేసారు. సో నేను మళ్ళీ మాట్లాడతా అందరితో. థ్యాంక్ యూ మారుతి సార్, మీరు టాక్సీ వాళ్ళ బ్యాక్ చేసారు. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. ఇంకా వీళ్ళు మాట్లాడతారు ఇక్కడ నుంచి, నేను వెళ్ళిపోతా, జాగ్రత్త తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చాలా హ్యాపీ ఉంది, ఇంత మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ నన్ను నమ్మిన మా ఎస్ ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్ ఎస్కే, ఫస్ట్ నుంచి ఈ సినిమా నాకంటే ఎక్కువ నమ్మిన మా మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, అసలు నాకేం అర్థం కావట్లేదు, మైండ్లో ఏం ప్రాసెసింగ్ నడుస్తలేదు. థ్యాంక్ యూ. అసలు కంటెంట్ని నమ్మి ఇంత రెస్పాన్స్. నేను బయట ఇప్పుడే మళ్ళీ కార్లో రిటర్న్ వస్తుంటే మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయింది, 2 మినిట్స్ పట్టింది. అరే ఇది మన సినిమాకే కదా అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో అయితే అరుపులు, అసలు ఇమోషన్లో సైలెన్స్ అయిపోయి అందరు ఏడుస్తున్నారు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. నేను నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా మా డైరెక్టర్కి మా ప్రొడ్యూసర్కి సరిపోతుంది. మీరిద్దరు నన్ను నమ్మి అసలు నాకేం గుర్తింపు లేకుండా థియేటర్కల్ సక్సెస్ కూడా లేదు, అలాంటప్పుడు ఇంత మంచి కంటెంట్ నా దగ్గరికి తీసుకొచ్చి నా పర్ఫార్మెన్స్ నువ్వు చేయగలుగుతావురా అనే ఇది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నాతోటి ఇంత మంచి సినిమా చేయించారు. మీరందరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, థియేటర్ సినిమా ఇది, మాస్ సినిమా, యూత్ సినిమా. ఎస్, మాస్ సినిమా. అండ్ మా కోయాక్టర్స్ కూడా వైషు, విరాజ్, అసలు వాళ్ళ సీన్స్కి అయితే నేను అరుస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా మాస్ మూవీస్ మేకర్ మీద ఇంత మంచి సూపర్ హిట్ సినిమాని అందించిన సాయి రాజేష్కి, డార్లింగ్ ఇటు చూడు డార్లింగ్, ఈరోజు నేను చెప్తున్నాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు తను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా బిగినింగ్ డేస్లో ఈ రోజుల్లో బస్ స్టాప్ తీసేటప్పుడు నాకు ఎలా ఒక రకమైన ఆనందం ఉందో, ఈరోజు సినిమా చూస్తుంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని నిజంగా ఏ టైంకి కావాలో రిక్వైర్మెంట్ ఆ టైంకి అందించాడు రాజేష్. నిజంగా రాజేష్ మా ఫ్రెండ్ అవ్వటం నిజంగా మా లక్. అట్లాగే ఎస్కేఎన్ 3 సంవత్సరాల నుంచి దీనికి పడ్డ శ్రమ మామూలు కాదు, ఈరోజు స్క్రీన్ మీద అది తెలుస్తుంది వీళ్ళ టీం వర్క్. అలాగే ఆనంద్ ఎవరికి ఉండగాని ఇవాళ విజయ్ వచ్చి దీన్ని విష్ చేయడం చాలా హ్యాపీ. అసలు వైష్ణవికి అయితే అసలు చెప్పక్కర్లేదు, లేడీస్ అయితే ఎంతమంది ఏడుస్తున్నారో థియేటర్లో సినిమా చూస్తూ, ఒక రకమైన దీనికి వెళ్ళిపోయారు, ఓన్ చేసేసుకుంటున్నారు సినిమాని. ఈ సినిమాని ఏదో ఓటీటీలోనో ఎక్కడో వస్తుందని చూడొద్దు, దయచేసి థియేటర్లో చూడండి. రేపటి నుంచి మాత్రం ఈ సినిమా ఇది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నాకేం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా మీ అందరికి, కనెక్ట్ అయినారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ టైం అండి అసలు ఈ ఎక్స్పీరియన్స్.
థియేటర్లో మీ అందరూ అలా అరుస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. డాలింగ్ కొట్టాం. అండ్ మా కో యాక్టర్స్ ఆనంద్ కొన్ని సీన్లకి ఐ క్రైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్కి. ఆనెస్ట్లీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దాట్. యు నెయిల్డ్ ఇట్. ఆసమ్. అండ్ వైష్ణవి గురించి చెప్పక్కర్లేదు. ఆ రియాక్షన్స్ అరుపులే అర్థమైపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, ఇంత లవ్ చూపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. I love you. Love you all. ఒక 2.5 ఇయర్స్ కంటెంట్ను మాత్రమే నమ్మి తీస్తే నా స్నేహితుడు సాయి రాజేష్ ఇచ్చిన అవుట్పుట్ రిజల్ట్ ఇది. సినిమా అంటే పంచ్ డైలాగులు కాదు, మాస్ సాంగ్స్ కాదు, ఐటమ్ సాంగ్స్ కాదు, కంటెంట్. నేను నమ్మిన కంటెంట్ ట్యాక్సీ వాళ్ళ తర్వాత నేను ఈ సినిమా తీయాలి అని పట్టుబట్టాను. ఈరోజు థియేటర్లో చూస్తుంటే రియాక్ట్ వెరీ ఎమోషనల్. అంటే లవ్లో పడినోడు, లవ్లో పడాలనుకున్నవాడు, లవ్లో పడి ఫెయిల్ అయినోడు, ఎవరికైనా లవ్ అనే పదాన్ని టచ్ చేయాలంటే ఈ జనరేషన్కి ఒక టెక్స్ట్ బుక్ బేబీ సినిమా. ఆనంద్ కుమ్మిమింగ్యావ్. విరాజ్ యు ఆర్ టెర్ఫిక్. నన్ను నమ్మిన నా డార్లింగ్ పార్వతి, లవ్ యూ. అండ్ వైష్ణవి, మగాళ్ళ గుండెల మీద కాదు, రేపు బాక్స్ ఆఫీస్. సో ఇప్పుడే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నాకు, ఎందుకంటే బాయ్ విజయ్ దేవరకొండ నమ్మి ఆనంద్ నా చేతిలో పెట్టాడు. ఆనంద్ టెర్ఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రేపటి నుంచి బేబీ సంచలనాలు సృష్టిస్తుంది. యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. వన్ గ్రూప్ ఫోటో. భరత్